వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. విద్యార్థి యువత నిరుద్యోగుల భవిష్యత్తుతో గత 9 ఏళ్లుగా తెలంగాణ సర్కార్ చెలగాటమాడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. రోడ్డున పడ్డాయి తమ బంగారు భవిష్యత్తు ఈ తెలంగాణ కోసం. ఆ రోజు బలిదానం ఇచ్చి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. నిరుద్యోగులకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసింది. చివరకు పరీక్షలు నిర్వహిస్తే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ అవినీతి కారణంగా, కేసీఆర్ యొక్క చేతగానితనం కారణంగా పరీక్షా పత్రాలు లీక్ అయి లక్షలాది మంది నిరుద్యోగ యువత ఈ రోజు రోడ్డున పడ్డారు. తమ భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది. 30 లక్షల మంది పరీక్షలు రాస్తే అప్పులు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటే మీరాలని ఈరోజు గాలి కొదిలేశావే. వాళ్ళ బతికేమైపోవాలా, వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా ఆలోచన చేశావా కేసీఆర్ గారు? కానీ రాష్ట్రంలో ఎవరైనా వ్యాపారం చేయాలంటే, ఎవరైనా పరిశ్రమలు పెట్టుకోవాలంటే, ఎవరైనా సంస్థలు ప్రొడక్షన్ చేయాలంటే ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులకు వాటాలు ఇవ్వందే ఈరోజు తెలంగాణలో వ్యాపారం చేసే పరిస్థితి లేదు. నియమకాలు ఎవరికి వచ్చాయి? మీ కుటుంబానికి వచ్చాయి నియమకాలు. తెలంగాణ నిరుద్యోగ యువకుడు నియమకాలు రాలా. నిధులు ఎవరికి వచ్చాయి? మీ యొక్క అవినీతి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బీఆర్ఎస్ నాయకులకు నిధులు అవినీతిమయమైపోయాయి తప్ప. ఈరోజు అందుకే మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు 5 లక్షలకు పైగా అప్పులైపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది.